We name this rescue operation as Operation Ravan. నవ్ ఆలస్యం చేయకుండా మనం ఇచ్చేద్దాం రక్షిత్ కి. అందరికి నమస్కారం అండి. నేను ఈ సినిమాలో ఒక పద్యం పాడాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పద్యం మళ్ళా పాడాలనిపిస్తుంది నాకు. నెత్తురు మాంస ఖండములు నిండిన పాపపు బండిలాగు ఈ గిత్త రవంత ఏనియు పరికింపదు స్వీయ భవిష్యమెట్టిదో. కత్తి కరాన దాల్చి బలికై కొనిపోవు కసాయి వెంట పరివెత్తును మేక కంఠమున మ్రేలెడు వేప చిగుర్లు మ్రేయుచు. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇది ఇట్లాంటి పద్యాలు చాలా ఇంకా తెలియాలి మన జనరేషన్కి. సో సినిమా అంతా ఇట్లా ఉండదు. ఒక మంచి దీంట్లో ఒక హీరో తాలూకా క్యారెక్టరైజేషన్ చెప్పడానికి అది ఉంటుంది. అండ్ సినిమా గురించి ముఖ్యంగా నేను స్టేజ్ మీద థ్యాంక్ చేయాలి మారుతి గారిని. మారుతి అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావటానికి ముఖ్యమైన కారణం మారుతి గారే. ఇప్పటికీ నా వెనకాలే ఉన్నారు, నా చేయి పట్టుకునే ఉన్నారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అలాగే స్వామి గారు, కానీ స్వామి గారు ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ సిస్టమ్. అండ్ అనిల్ గారు, అనిల్ గారు నేను ఒక సినిమా చేయాలి మేము అప్పుడు అనుకున్నాము, తప్పకుండా ఒకటి వస్తుంది అనుకుంటున్నాను. అండ్ తిరు గురించి మాట్లాడాలి. పలాసా అప్పుడు చాలా చాలా మేమిద్దరం నిజంగా బ్రదర్స్ అనే దీంట్లో చాలా మంది అడిగారు. మేమిద్దరం కూడా అలాగే ఉంటాం. ఈ రోజుకి నేను రంగా అనే పిలుస్తాను, తిరు నన్ను మోహన్ రావు అనే పిలుస్తాడు. వి షేర్ సచ్ ఎ బాండ్. ఇట్లాంటి రోజుల్లో కూడా అంత జెన్యున్ గా ఉంటాడు తిరు నాతో, అది మామూలు విషయం కాదు. పిలవగానే వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తిరు. నువ్వు చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ సినిమా, కానీ కొన్ని కారణాల వలన చెప్పినట్టుగా కుదరలేదు. ఈ సినిమా గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే మా నాన్నగారి గురించి మాట్లాడాలి. ఆయన చాలా బాగా, ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ కాకుండా చాలా బాగా చేశారు. అంతకన్నా నేను మాట్లాడను ఏంటో నాకు చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. అండ్ మా నాన్నగారి తర్వాత లోహిత్ ఈ సినిమాలో ఫెంటాస్టిక్ జాబ్, వన్ ఆఫ్ ద పిల్లర్. లోహిత్ థ్యాంక్ యూ సో మచ్ మాతో ఉన్నందుకు. ఈ రోజు వరకు నిజంగా నన్ను అన్న అని పిలుస్తాడు, కానీ నాకు అన్నయ్య లాంటోడు లోహిత్. అంటే బాబాయ్ వయసు ఉంటుంది, అది వేరే విషయం. కానీ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, నాకు చాలా కొంతమందితోనే నేను కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయితే అంతే ఇదిగా ఉంటాను. అట్లా ఒక కనెక్ట్ అయిన వ్యక్తి నాకు లోహిత్, నాకు జీవితాంతం ఉంటాడు. ఉంటావుగా? ఉంటా. మేము కలిసి కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము, సూన్ చెప్తాం. థ్యాంక్స్ అలాట్ లోహిత్. ఈ కథ, ఈ మాస్క్ మ్యాన్, ఇదేంటి, ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాం ఆడియన్స్ లో. మేము చేసే ప్రయత్నం అంతా చేసాము, మేము చేయగలిగింది అంతా చేసాము. ఆడియన్స్ కే వదిలేస్తున్నాము, మీకు వదిలేస్తున్నాము. నేనేదో మన ట్రైలర్ లాంచ్ లో ఏదో నేనే లేపుకుంటాను అది ఇది అని ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడతాము. దాని ఉద్దేశం ఏదో మేము సినిమాలు తీసుకుని మేమే చూసుకుంటామని కాదు. ఆ యాటిట్యూడ్ లో కూడా నేను ఎప్పుడు ఉండను. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసాము. మీరు మీడియా వారు అండ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని. మా నాన్నగారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నన్ను చిరస్థాయిలో ఉంచుతుందని, ఇట్ షుడ్ బి ఏ మెమరబుల్ సినిమా అని కోరుకుంటున్నాను. అండ్ కెమెరామెన్ గారి గురించి మాట్లాడాలంటే, కెమెరామెన్ నాని గారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, ఫ్యాంటాస్టిక్ జాబ్ చేశారు. ఇక్కడికి రాలేకపోయారు ఇవాళ. అండ్ ఫైట్స్ జాషువా మాస్టర్ చేశారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నిజంగా వెరీ టఫ్. ఆ 60 feet కంటైనర్ ఫైట్ ఎపిసోడ్ అయితే ఇట్ విల్ థ్రిల్ యూ అలాట్. చాలా కష్టపడి చేసాము, కాళ్ళు కూడా ఎరగొట్టుకున్నాము, ఇంకా రకరకాల ఇబ్బందులు పడ్డాము. మ్యూజిక్ ఆర్ఆర్ వసంత్ గారు ప్రాణం పోసి కొట్టారు ఈ సినిమాకి. నిజంగా సెకండ్ హాఫ్ లో నేను 4-5 సినిమా చూశాను. జనరలీ 4-5 సినిమా చూసిన తర్వాత అంత
ఆ తెలిసిన సీన్లే వస్తాయి, కానీ 4-5 సార్లు చూసిన తర్వాత కూడా నాకు ఆ గూస్ బంప్స్ ఒక ఒక సైక్ దీంట్లోకి వెళ్తుంది. మీరు ఓపెనింగ్ ఇందాక ఒక అది చూసారు కదా, అట్లాంటి మూమెంట్స్ సెకండ్ హాఫ్ లో ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఈ మాస్క్ మ్యాన్ ఎవరు, ఈ మాస్క్ మ్యాన్ ఎవరు ఒక కంటెస్ట్ పెట్టాము, డెఫినెట్లీ మీరు వెళ్ళి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మేము ఇచ్చిన ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సిల్వర్ కాయిన్ ఇస్తాము. నేనే వచ్చి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, గెస్ చేయండి మాస్క్ మ్యాన్ ఎవరు. రియల్లీ ఎక్సైట్ చేస్తుంది, కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరు ఎవరికి లీకులు చేయొద్దు, కాయిన్ కోసం కానీ దేనికోసమైనా కానీ ఆ థ్రిల్ పోతుంది, ఆ ఇంట్రెస్ట్ పోతుంది. సో ఎవరు లీక్ చేయొద్దు. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అందరికి. ఆదిత్య మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. జేడి మాస్టర్ గురించి చెప్పాలి, ఈ సినిమాలో కాదు నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన ఫుల్ ఆల్బమ్ చేశారు, ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇన్ ఎ లిమిటెడ్ టైమ్ లో బ్రహ్మాండంగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ జేడి మాస్టర్. అండ్ సంగీతన నాతో ఇది రెండో సినిమా, చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసింది. ఏదో హీరోయిన్ అంటే హీరోయిన్ పాటకు వచ్చి వెళ్ళిపోవడం కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. అండ్ రాధికా మేడం చేశారు ఈ సినిమాలో, చాలా బ్రహ్మాండమైన సీన్లు ఉంటాయి. సెకండ్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా ఏంటి అసలు ఈ పర్ఫార్మెన్స్, నిజంగా ఒక మదర్ తాలూకు ఆవేదన ఇట్లా ఉంటుందా అనేటట్టు చూపించారు. అండ్ వినోద్ సాగర్ గారు చేశారు రీసెంట్ గా మహారాజా అండ్ భారతీయుడిలో చేసిన వినోద్ సాగర్ గారు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కళ్ళు చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా ఒక సమిష్టి కృషి కాబట్టి చాలా బాగా వచ్చింది, మీరందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రణవం గారు అండ్ మా లిరిసిస్ట్ బ్రహ్మాండమైన పాటలు రాశారు. ఇందాక నేను కూర్చుని అక్కడ ఆ స్క్రీన్ మ్యాచ్ చూస్తుంటే ఒక సైక్ దీంట్లోకి వెళ్తున్నాం, అంటే ఇన్ ఎ పాజిటివ్ వే. చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు అడగడం అంటూ మొదలు పెట్టిన తర్వాత ఆకూడదు అంటారు కదా మీ. అండ్ గీతా భగత్ గారు ట్రైలర్ కూడా ఆవిడే హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే మీరే మా అన్ని ఫంక్షన్లు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ క్వశ్చన్, మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు మీకు ఎప్పుడు ఉన్నాయి, ఇంత మంచి ఫాదర్ ఉన్నప్పటికీ? అంటే మీ ఆలోచనలే మీ శత్రువులు అన్న దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, మనలో నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, మీలో కూడా ఉంటాయి, అందరిలో ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. నేను కూడా మనిషిని కదా. కానీ మన నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు డామినేట్ చేసినప్పుడు మనం మంచి వ్యక్తులుగా సమాజంలో ఉంటాం. రైట్. అంటే ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా, వస్తే ఎప్పుడైనా స్కూల్లో కానీ నెగిటివ్ ఆలోచనలు? నెగిటివ్ ఆలోచనలు కూడా అప్పుడప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి ఆ యాంగిల్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి దూకితే ఏమన్నా కాలు ఇరుగుతుంది అనేది ఒక నెగిటివ్ ఆలోచన, దూకకుండా ఉండటం అనేది రకరకాల పర్స్పెక్టివ్ లో తీసుకోవచ్చు అది. కాబట్టి అంతా పాజిటివ్ గా తీసుకుంటే దూకితే గ్యారంటీగా ఇది అవుతుంది. అప్పుడప్పుడు పాజిటివ్ ఆలోచన కూడా కరెక్ట్ అవుతుంది. నాకు కూడా అర్థమైంది. ఏంటంటే సో దీన్ని తెగితే లాగుతుందని అనిపిస్తుంది, ఇక్కడతో ఆపుదాం, దూకితే ఇరుగుతుందో లేదో తెలియదు కానీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. యా సో మరి ఆలస్యం చేయకుండా నేను మారుతి గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు చాలా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని చాలాసార్లు 2-3 సార్లు అడిగాను ప్రసాద్ గారిని, అడిగితే చూసుకుని చేద్దామని అనుకుంటున్నారన్నారు. బట్ మంచి సీజను మంచి టైంలో ఆపరేషన్ రావణ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ చూశాను సినిమాని, ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్లో. నిజంగా ఒక ఫాదర్ అయి ఉండి కొడుకుని హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా ఇంత గ్రిప్పింగ్గా తీయడం అనేది చాలా రేరు. అది ఆయన నిజంగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఆయన ఎఫర్ట్ పెట్టి సినిమా మీద ప్యాషన్తో ఆయన వేరే బిజినెస్ నుంచి ఇక్కడికి వచ్చి ముందు కొడుకుని హీరోని చేసి ఒక పలాస లాంటి కథ ఎంచుకుని ఆ కథను సక్సెస్ఫుల్గా తెర మీదకి తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఈయన రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్గా ఈ సినిమా చేశారు. అలాగే అంటే ఏ ఫాదర్కైనా యాక్చువల్లీ కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. అలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళల్లో రక్షిత్, ఎందుకంటే తను నేను బిగినింగ్ నుంచి దీన్ని చూస్తున్నాను. అంటే
తిన్న హీరో చేద్దామని అనుకున్న రోజుల్లో నేను యాక్చువల్లీ నిజంగా ఆయన ఏదో డబ్బులు పెట్టి చేద్దామని అనుకున్నాను కానీ, బట్ తిన్లో ప్యాషన్ నిజంగా మన ఇంటి పక్కన కుర్రోళ్ళలాగానే యాక్టింగ్ చేయడం, అంటే లండన్ బాబులు అనే సినిమాతో యాక్చువల్గా చాలా సింపుల్ గా చేసుకుంటూ వెళ్తూ, బట్ తిన్లో క్యారెక్టర్ కనపడతా ఉండేది హీరో కంటే. ఆ క్యారెక్టర్ అనేది తర్వాత నిజంగా పలాసల్లో ఫుల్ ఫ్లెజ్డ్ గా తన యాక్టింగ్ చేయడం మెస్మరైజ్ చేశాడు. దాని తర్వాత నేను రీసెంట్ గా శశివద్ అనే సాంగ్ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది. డెఫినెట్ గా రక్షిత్ నువ్వు ఒక మంచి హీరోతో, అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్యాషన్ తో పాటు ఆడియన్స్ కి రీచ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది, చాలా తక్కువ మంది రీచ్ అవుతారు హీరోల్లో, నువ్వు అలా రీచ్ అయ్యావు పలాసతో. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మా ప్రసాద్ గారు, ఆయన లోపల ఉన్న ఆలోచనలు అది శత్రువో మిత్రుడో తర్వాత రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా ప్యాషన్ గా రాసుకున్న కథ, అంటే ఒక తెలుగు పద్యం చెప్పాలని తపన పట్టడం సినిమాలో, ఒక మంచి విషయం చెప్పాలని. నెక్స్ట్ ఒక నావల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్ గా వెళ్తుందో అలా సినిమా తీయాలని. అట్లాగే పబ్లిసిటీ కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్ పాపం అతని ఫేస్ చూపించుకోవడానికి లేకుండా అతనికి ఒక ముసుగేసి కార్నర్ లో కూర్చోబెట్టారు, బట్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే తనకి కూడా అసలు ఎవరైతేనో చూడాలి చేయాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అలాంటి ఇంట్రెస్ట్ ని కలగజేస్తూ ఈ ప్రమోషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా ఈ సినిమా చూసి ఈ టీం అందరినీ ఆశీర్దిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మన తిరువీర్ కూడా ఇక్కడికి వచ్చాడు, తను నిజంగా చాలా గొప్ప ఆర్టిస్ట్ తిరువీర్ కూడా. పలాసల్లో అంటే ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేశాడో తెలుసు, నేను ఇప్పుడు అన్నాను ఒక డిఫరెంట్ గా కనిపిస్తావు డార్లింగ్ నువ్వు అని. అలాగే తిరువీర్కి ఈ టీం అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్ స్వామి గారికి, అట్లాగే అనిల్ గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని రేపు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్ గా మంచి సినిమా అవుతుందని నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే నేను చూశాను, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చాలా బాగుంటుంది. ఇలాగే ఉంటుంది, ముగ్గురు ఇలా ఉంటే ఒక విచిత్రంగా ఉంటాడు. అంతేనా గీత? అంతే మాతృ గారు, మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ వన్స్ అగైన్. మీరు ఇలానే రక్షిత్ కి ఆల్వేస్ మీ సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మంచి సినిమాలకి ఆల్వేస్ మీ సపోర్ట్ అందిస్తూనే ఉంటారు, అది కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ మీ డైరెక్షనల్ ఫిలిం కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఎక్కడికి వెళ్ళినా మీరు దాని అప్డేట్ గురించి అడుగుతూ ఉంటారు. అండ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతి గారు వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. సో నా ఐ రిక్వెస్ట్ మరి ఆపరేషన్ రావండి మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ వెంకట సత్య గారిని మాట్లాడుతున్నా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన స్వామి గారికి, అనిల్ గారికి, మా పలాస రంగారావు మోహన్ రావు, మరీ ముఖ్యంగా మా మారుతి గారికి ధన్యవాదాలు. మారుతి గారు గురించి చెప్పాలంటే ఇక్కడికి రావటం అనేది మారుతి గారు చిన్న విషయం, అసలు నేను ఇక్కడ ఉంటా కారణం మారుతి గారే, రక్షిత్ గారు నేను కానీ. కాబట్టి మారుతి గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈ సినిమా గురించి నేను ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడాను. ఈ సినిమాలో ముఖ్యంగా చేసిన డిఓపి నాని చాలా మంచి వర్క్ చేశాడు, అలాగే ఎడిటర్ సత్య, అలాగే ఈ సినిమాకి మాటలు రాసి నాతో డైరెక్షన్ టీంలో కో డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీ లోహిత్ పూజారి, పేరుకి రెండే పనులే కానీ అన్ని పనుల్లోనూ లక్ష్మీ లోహిత్ నాతో పాటు ఈ సినిమా రిలీజ్ వరకు పక్కనే ఉండి నడిపిస్తున్నవాడు మా లక్ష్మీ లోహిత్ పూజారి. సో ఈ సినిమా గురించి మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో స్టోరీ అనే ట్యాగ్ లైన్స్తో సినిమా వస్తుంది. కానీ ఇది నిజానికి ఒక చక్కటి ప్రేమ సెన్సిబిలిటీస్కి సంబంధించిన కథ.
ప్రేమని రకరకాలుగా చెప్పొచ్చు. ఆ ప్రేమ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంత డీప్ ప్రేమ ఎంత వైలెంట్గా మారుతుంది అనేది, ఒక మనిషి ప్రేమని ఎలా తీసుకుంటాడు. ప్రేమ అంటే ఓన్లీ ఇవ్వటమే అనుకుంటే అది ఒక రకంగా ఉంటుంది, ప్రేమ అంటే అంతా నా మీదే చూపించాలి అనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఒక ప్రేమ ఇవ్వటమే కాబట్టి యాక్సెప్ట్ చేసి ఎదుటాలను ఒప్పుకుని ముందుకెళ్ళిపోవటం. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బంధాలు అనుబంధాలు ఇష్టాలు ప్రేమ వేరు వేరని ఇప్పుడు దాకా ఒకటే అని అనుకున్నాం, ఇప్పుడు దాకా ఇది వేరు వేరని ఈరోజు తెలిసింది అని. ఒక జనరేషన్ ముందు ఇవన్నీ కలిసే ఉన్నాయి, బంధాలు అనుబంధాలు ఇష్టాలు ప్రేమలు అన్నీ కలిసి ఉన్నాయి ఒక జనరేషన్ ముందు. ఇప్పుడు అన్నీ విడిపోయి ఉన్నాయి. కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా, ఇది సినిమాకి సంబంధించి, ఇక ఈ సినిమా రిలీజ్ చేయటానికి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇదంతా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దవాళ్ళు 4-5 జాగ్రత్తగా ఆలోచించి సినిమాలను బతికించాలి. ఎందుకంటే కొద్దిమందికి ఇక్కడ సినిమాలు రిలీజ్ చేయటానికి సినిమా టిక్కెట్లు ఇవన్నీ ఇబ్బందులు లేవు, కానీ సినిమా ఇండస్ట్రీలోనే చాలా మళ్ళీ చాలా ఇబ్బంది ఉంది. అసలు సినిమా ముందు ముందు ఉంటుందా ఉండదా అనే అంత డౌట్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంది. కానీ దాన్ని సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్లే పెద్ద మనిషి ఎవరో లేరు ఇక్కడ ఇండస్ట్రీలో. వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సినిమాకి నిజంగా ఉన్న సమస్యలు ఏంటి, ఇంతింత రేట్లు పెంచడం వల్ల నిజంగా సినిమా దగ్గరికి తీసుకెళ్తున్నామా, ఇంతింత పాప్కార్న్ అమ్మటం వల్ల నిజంగా సినిమాకి వస్తారా జనాలు, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచించాలి. చాలా థియేటర్లు ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేదో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక 5-6 పెద్దలు ఆలోచిస్తే చాలు. ఇది నా విజ్ఞప్తి. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్లో చూడండి, మీ అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ స్పీచ్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. డెఫినెట్లీ మళ్ళీ కలుద్దాం మనం, సక్సెస్ మీట్లో కలుద్దాం డెఫినెట్గా.